మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ ను క్లిక్ చేయండి. మనం వివిధ సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో సంభాషణ జరిపేటప్పుడు మన మాతృభాషలో అయితే అనర్గళంగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. మనకి బాగా పరిచయమైన భాష కాబట్టి ఎంతో ఆత్మవిశ్వాసంతో సంభాషణ జరుపుతాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా, అంటే మనం మాట్లాడేది కరెక్టా కాదా అనే సంకోచం వల్ల విడియంతో సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి బాగా అవసరమైన 100 వాక్యాలను ఇంగ్లీష్లో అనర్గళంగా వివిధ సందర్భాలలో మనం అనర్గళంగా మాట్లాడేందుకు గాను బాగా అవసరమైన ముఖ్యమైన 100 వాక్యాలను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక పేరెంట్, డాటర్స్ హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు డాక్టర్తో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే ఎలా కాన్వర్సేట్ చేయాలో చూద్దాం. ముందు డాక్టర్ని కలిసిన వెంటనే విష్ చేసి హౌ ఆర్ యూ అని అడగాలి. ఎలా అడుగుతారంటే గుడ్ మార్నింగ్ డాక్టర్, హౌ ఆర్ యూ అని అడుగుతాం. తర్వాత పాపకు 2 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు అని చెప్పాలి అంటే డాక్టర్తో మై డాటర్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఫర్ ద 2 డేస్. మై డాటర్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఫర్ ద పాస్ట్ 2 డేస్ అని చెప్తాం. తర్వాత తనకు చాలా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది అని డాక్టర్తో చెప్పాలంటే షీ హ్యాస్ వెరీ హై టెంపరేచర్ అని చెప్పాలి. తర్వాత డాక్టర్ తన డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి, ఈటింగ్ హ్యాబిట్స్ గురించి అడిగారనుకోండి. డ్రింకింగ్ గురించి తను చాలా కోల్డ్ వాటర్ ఎక్కువ తాగుతుంది అని చెప్పాలంటే ఎస్ షీ డ్రింక్స్ వెరీ కోల్డ్ వాటర్ అని చెప్తాం. అప్పుడు డాక్టర్ గారు జంక్ ఫుడ్ ఏమైనా ఎక్కువ తింటుందా అని అడిగారనుకోండి. తినదు అని చెప్పాలంటే నో షీ డస్ నాట్ ఈట్ ఎనీ జంక్ ఫుడ్ అని చెప్తాం. తను ఎప్పటి నుంచి స్కూల్కి అటెండ్ అవ్వచ్చు అని డాక్టర్ని మీరు అడగాలనుకుంటే ఫ్రమ్ వెన్ షీ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద స్కూల్ అని అడగాలి. తర్వాత మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆన్ టైంలో మీరు మెడిసిన్స్ ఇస్తాను అని డాక్టర్కి చెప్పాలంటే ఎస్ ఐ విల్ గివ్ హర్ ద మెడిసిన్స్ ఆన్ టైం అని చెప్పాలి. తర్వాత డాక్టర్స్ ఫీజ్ ఎంతో కనుక్కోవాలంటే హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు పే యూ డాక్టర్ అని అడుగుతాం. హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు పే యూ డాక్టర్ అని అడుగుతాం. తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అని ఎండ్ చేస్తాం. చూసారు కదా డాక్టర్తో కాన్వర్జేషన్. తర్వాత వీడియోలో ఇంకొక కాన్వర్జేషన్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.